బట్టి ఆనందగానము చేయుడి నీతి మంతులారా యెహోవను బట్టి ఆనందగానము చేయుడి సితారతో యెహోవను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో కీర్తించుడి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో వాయించుడి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో వాయించుడి నీతి మంతులారా యెహోవను బట్టి ఆనందగానము చేయుడి సితారతో యెహోవను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో కీర్తించుడి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో వాయించుడి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో వాయించుడి నీతి మంతులారా యెహోవా వాక్యము యథార్థమైనది యేసయ్య చేసినదంతయు నమ్మకమైనది యెహోవా వాక్యము యథార్థమైనది చేసినదంతయు నమ్మకమైనది యెహోవ నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవ కృపతో నిండి ఉన్నది యెహోవా చిత్తము సదా నిలచును యేసు ప్రభుని సంకల్పములు తరతరములుండును యెహోవా చిత్తము సదా నిలచును యేసు ప్రభుని సంకల్పములు తరతరములుండును యెహోవ నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యెహోవ కృపతో నిండి ఉన్నది హల్లెలూయా 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 నీతి మంతులారా
గానము చేయుడి. సితారతో యెహోవను స్తుతించుడి, పదితంతుల స్వరమండలముతో కీర్తించుడి. నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఫాయించుడి. నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఫాయించుడి. నీతిమంతులారా యెహోవను బట్టి ఆనందగానము చేయుడి. ఒక చోట ఒక వ్యక్తి ఒక గృహాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు. అతని దగ్గర కావలసినంత ధనముంది, అన్ని వస్తువులు కొనడానికి అవసరమైనటువంటి విధానాలు అతనికి ఉన్నాయి. అతను అన్నీ సిద్ధపరుస్తూ ఉండగా అతనికి ఒక విషయం అర్థమైంది, ఏంటంటే తను ఇల్లు కట్టాలని స్థలం యొక్క ప్రాంతంలో ఒక చిన్న కాలువ ప్రవహిస్తూ ఉంది. ఆ కాలువ మీద వంతెన నిర్మించకపోతే అతనికి ఎంత ధనమున్నా, అతనికి ఎంత అవకాశాలు ఉన్నా సరే తన మెటీరియల్ అంతా, తన యొక్క వస్తువులన్నీ ఆ పక్కకు అతడు తీసుకుని వెళ్ళలేడు. ఆ సమయంలో అతనికి మార్గం సిద్ధపరచడం అది ఎంత ప్రాముఖ్యమో అర్థమైంది. ఒక మార్గం ఉంటేనే ఏదైనా పని చక్కగా సాధ్యమవుతుంది అని అతను అర్థం చేసుకోగలిగాడు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వకార్యాలు ఆయన చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కానీ కొన్ని సందర్భాల్లో దేవునికి మనకి మధ్యలో చాలా ఆటంకాలు, చాలా అవరోధాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దేవునికి, దేవుని కార్యాలకు ఆటంకంగా మన యొక్క జీవితాల్లో చాలా విషయాలు వస్తూ ఉంటాయి. చాలామంది చాలా కాలం నుండి ప్రార్థిస్తూ ఉంటారు, చాలా కాలం నుండి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, కానీ దేవునికి వారికి మధ్య ఉన్నటువంటి అవరోధాలను తొలగించడం గురించి చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యం మనలో బలంగా జరగాలి అనంటే, దేవుని యొక్క మహిమ మనలోకి రావాలి అనంటే, ఆయన కొరకు మనమందరం కూడా మన యొక్క హృదయాలలో మార్గాలను సిద్ధపరచాలి అని తప్పకుండా మనం గుర్తించాలి. దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాటను ఈ సమయంలో మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, అందులో 3, 4, 5 వచనాలు నేను చదవబోతున్నాను. ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 5వ వచనం, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క మహిమ బయలుపరచబడడానికి సిద్ధంగా ఉంది. దేవుని యొక్క మహిమను సకల ప్రజలు చూడడానికి అవకాశం ఉన్నది. అయితే దానికి ముందుగా మార్గమును సిద్ధపరచుడి అనేటువంటి ఒక చక్కని హెచ్చరిక లేఖనాల్లో మనము చదువుతున్నాం. ఈనాడు చాలామంది ఆటోమేటిక్గా దానంతటా అదే అన్ని కార్యాలు జరిగిపోతాయి అని భావిస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి సరైన పద్ధతిలో, సరైన విధానంలో రాకుండా ఏదో రకంగా దేవుని కార్యం జరిగిపోతుంది అని చాలామంది భావిస్తున్నారు. దేవుడు ఏ రకంగానైనా కార్యాన్ని చేస్తాడు, కానీ దాని కొరకు మన యొక్క సిద్ధపాటు ఎంతో అవసరము అనేది వాస్తవమైనటువంటి విషయం. మన హృదయాలను దేవునికి అప్పగించి దేవుడు కోరే సిద్ధపాటును మనము కలిగి ఉండాలి. లేఖనాల్లో మనం చదివి ఉన్నాము, యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ప్రిపేర్ ద వే. దేవుని కొరకు మార్గాన్ని సిద్ధపరచాలి. ఇది నాన్ని మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని మహిమ బయలుపరచబడ్డానికి నీలో ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా? నీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడడానికి చాలా కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నావు, కానీ సరైన రీతిలో నువ్వు దేవుని మహిమ కొరకు సిద్ధపరచుకున్నావా లేదా? ఇవి మనం ఎంతగానో ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం మనకి ఎంతో స్పష్టంగా చక్కని విషయాలని మనకు బోధిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా దేవుని మహిమ బయలుపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడు, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలాసార్లు మన హృదయాల్ని ప్రభు కొరకు మనం సిద్ధపరచుకోకుండా వేరే వాటికి అవకాశం ఇవ్వడం, వేరే వాటి వెనక మన హృదయాలను పరిగెత్తించడం, ఇలాంటి కారణాల వల్ల చాలాసార్లు దేవుని మహిమను చూడలేని పరిస్థితులు మనలో
ఉండే ప్రమాదం ఉందని మనం గుర్తించాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖనాల్లో దేవుడు ఇశ్రాయేలీయులతో యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణలు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని కొరకు మార్గాన్ని సిద్ధపరచండి, దేవుని కార్యాల కొరకు మార్గాన్ని సిద్ధపరచండి. ఎందుకంటే సమస్త ప్రజలు కూడా దేవుని మహిమను చూడబోతూ ఉన్నారు. అవును, ఇది నాన్న ఈ మాటలు వింట నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ యొక్క జీవితంలో దేవుని మహిమ అనేకులకి కనబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వెంతకాలంగా ప్రార్థన చేస్తున్న విషయాల్లో, నువ్వెంతకాలంగా ఎదురు చూస్తున్న విషయాల్లో తప్పకుండా దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఈ మార్గము సిద్ధపరచుకున్నట్టు గురించి మనకి కనబడుతూ ఉంటాయి. దేవుని దగ్గరికి మనం వచ్చి దేవునిని మనం ఆశ్రయించి దేవా నీ సహాయం నాకు కావాలి అని మనల్ని మనం సిద్ధపరచుకున్నప్పుడు తప్పకుండా మన యొక్క జీవితాల్లో దేవుని మహిమ కనబడుతుంది. ఎవరైతే వారి మార్గాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకుంటారో, దేవుడు నాలోనికి రావడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటాను అని ఎవరైతే అనుకుంటారో, వారు దేవుని మహిమను చూడడమే కాదు, ఒకరోజు దేవుని మహిమను అనుభవించిన తర్వాత దేవుడు గొప్పవాడు, కేవలం దేవుని కృప వలన ఈ కార్యాన్ని నేను అనుభవించగలిగానని హృదయపూర్వకంగా వారు సాక్ష్యం చెప్పగలుగుతారు. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ప్రాముఖ్యంగా ఒక 3 ఉదాహరణలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని కార్యాల కొరకు మార్గాలను సిద్ధపరచుకొని ఏ రీతిగా ఆశీర్వాదాన్ని పొందారో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా క్షమాపణ కొరకు మార్గమును సిద్ధపరచుట, ప్రిపేరింగ్ ద వే ఫర్ ఫర్గివ్నెస్. లూకసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు గురించిన లేఖన భాగాన్ని మనం చదువుతాం. ఈ కుమారుడు తండ్రి మీద తిరగబడుతూ, తండ్రి నాకు అవసరం లేదు కానీ తండ్రి ఆస్తి నాకు కావాలనే ఒక మనోభావం కలిగిన వాడే, తండ్రి యొక్క ఆజ్ఞలను లెక్క చేయకుండా స్వేచ్ఛగా బ్రతకాలనే ఆలోచనలతో ఇల్లు విడిచి అతడు దేశాంతరం వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దూరదేశానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయి తన యొక్క ఆస్తినంతా కూడా, తనకు లభించినటువంటి ధనాన్నంతా కూడా వ్యర్థముగా ఉపయోగించి వేశ్యలతో ఖర్చు చేసి తన యొక్క జీవితం పందులు తినే పొట్టు కొరకు ఆశపడే స్థాయికి వెళ్ళిపోయింది. చాలా దిగజారిపోయిన పరిస్థితికి అతడు వెళ్ళిపోయాడు. ఈనాడు చాలాసార్లు మన యొక్క జీవితాల్లో దేవుని మాట వినకుండా, దేవుని ప్రేమను లెక్క చేయకుండా, మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలతో మనం పరిగెడుతున్నప్పుడు చివరికి మిగిలేది ఏంటి? ఈనాడు చాలామంది ఇది ఆలోచించటం లేదు. దేవుని విధానాలకు, దేవుని యొక్క భక్తికి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఏదో సాధించామని చాలామంది అనుకోవచ్చు, కానీ చివరికి ఏమి మిగలబోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క తప్పిపోయిన కుమారునికి చిట్ట చివరికి అతనికి మిగిలింది చాలా భయంకరమైనటువంటి జీవితం, చాలా దుర్భరమైన జీవితాన్ని అతడు జీవించాల్సి వచ్చింది. కానీ అలాంటి పరిస్థితిలో అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అతనికి బుద్ధి వచ్చిందని లేఖనాల్లో మనం చదువుతున్నాం. మనస్సు, ఆ మనస్సును అతడు ఉపయోగించగలుగుతున్నాడు. అతడు అక్కడ కూర్చొని ఆలోచించాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వారికి సమృద్ధిగా ఆహారం ఉంది, నా తండ్రి పనివారిని కూడా ఎంతగానో ప్రేమిస్తే నన్ను కూడా తప్పకుండా ప్రేమిస్తాడు. అతని హృదయంలో ఒక సిద్ధపాటు ప్రారంభమైంది. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నీకును పరలోకమునకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించి నీ కుమారుడని పిలిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు, కాబట్టి నీ పనివారిలో ఒక్కడిగా నన్ను పెట్టుకో అని అడగాలని అతడు సిద్ధపడ్డాడు. లేఖనాల్లో మనం చదువుతున్న అతడు లేచి ప్రయాణమై తన యొక్క తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఈ సమయంలో అతని హృదయాన్ని మనం ఒకసారి పరిశీలించాలి. అతని యొక్క ఆలోచనలు, తలంపులు ఎలా ఉన్నాయి? నేను క్షమాపణ కొరకు నా తండ్రిని అడుగుతాను, సమాధాన పడ్డం కొరకు నా తండ్రిని అడుగుతాను, నాకు నిజమైన విలువ ఇవ్వగలిగింది నా తండ్రి ఒక్కడే. తన హృదయాన్ని అతడు సిద్ధపరిచి వస్తూ ఉన్నాడు. అతడు ఆ రీతిగా సిద్ధపడి తండ్రి దగ్గరకు రాగానే దూరము నుంచి తండ్రి అతన్ని చూచి పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించి అతను ఊహించని ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యద్భుతమైన రీతిలో తండ్రి తన కుమారునికి మరల ఆ యొక్క కుమారత్వాన్ని ప్రసాదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య మనందరి పాపాన్ని తన మీద వేసుకొని మనందరి కొరకు ఆయన రక్షణ సిద్ధపరిచాడు. కానీ మనము దేవుని చేత క్షమించబడిన స్థితిలో ఉన్నామా? దేవుని యొక్క క్షమాపణను మనము అనుభవించే స్థితిలో ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈనాడు చాలామంది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, నాకు అది కావాలి, ఇది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, ఎన్నో కోరికలు, కానీ అసలైనది ఏంటి? నీ జీవితంలో నీ పాపము క్షమించబడాలి, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి, నీవు దేవుని యొక్క నిత్యరాజ్యంలో కనబడాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. చాలామంది ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాన్ని విడిచిపెట్టి
ఈ లోకంలో దొరికే ఏమో కావాలని ఎంతగానో ప్రయాసపడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. గమనించండి, క్షమాపణ అనేది కేవలం దేవుని యొద్ద మాత్రమే లభిస్తుంది. పాపక్షమాపణ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లభించదు. ఒక రాష్ట్రపతి ఒక భయంకరమైనటువంటి హంతకునికి ఉరిశిక్ష నుండి క్షమాపణ కలిగించవచ్చు, లేదా జీవిత ఖైదు నుండి క్షమాపణ కలిగించవచ్చు, విడుదల ఇవ్వవచ్చు, కానీ నరకం నుండి మాత్రం అతడు తప్పించలేడు. కానీ దేవుడు అతన్ని క్షమించడం మాత్రమే కాక నరకం నుండి ఆ వ్యక్తిని తప్పించగలడు. ఈ లోకంలో ఎన్నో విషయాలు ఎన్నో చోట్ల దొరకవచ్చు, కానీ క్షమాపణ, పాప క్షమాపణ కేవలం యేసు ప్రభువులో మాత్రమే లభిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన్ని నీవు నీ పాప క్షమాపణ యేసు ప్రభు దగ్గర నుంచి పొంది ఉన్నావా? నీ హృదయాన్ని దాని కొరకు సిద్ధపరచుకొని ఉన్నావా? ఒకవేళ నీ పాపముల్లోనే నీవు నిలిచి ఉన్నట్లయితే నీవు వెళ్ళేది నిత్య నరకానికి. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అక్కడ కూర్చొని ఆలోచించుకున్నాడు, నేను ఇలాగే కొనసాగితే నా జీవితం నాశనం, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, ఇక పాపిగానే నేను చనిపోవాలి. అతడు అలా అనుకోలేదు, కానీ వెంటనే లేచి దేవుని యొక్క క్షమాపణ పొందాలి, నా తండ్రి యొక్క క్షమాపణ పొందాలి, నేను మొత్తం మీద వెళ్ళి నన్ను నేను సిద్ధపరచుకొని ఆ యొక్క విడుదల నేను పొందడానికి నన్ను నేను అర్హునిగా సిద్ధపరచుకుంటాను అతను ముందుకు వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నేను దేవుని దగ్గర క్షమాపణ పొందాలి, నా తండ్రి దగ్గర క్షమాపణ పొందాలని తనను తాను సిద్ధపరచుకొని అతడు ఆ ప్రయాణంలో ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. అతను అక్కడికి వచ్చినప్పుడు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు అతని జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో మనము క్షమాపణ కొరకు సిద్ధపడి క్షమించే దేవుడు మనకున్నాడు గనుక ఆయన దగ్గరికి వస్తే తప్పకుండా ఆయన మనల్ని క్షమిస్తాడు. ఈనాడు చాలామంది పాపాల్లో చిక్కుకొని, ఇక నేను ఎలాగ తప్పు చేశాను కాబట్టి, ఇక నేను ఎలాగా చెడ్డక్రియల్లో ఉన్నాను కాబట్టి, ఇక అందరూ నన్ను ఇలాగే అంటున్నారు కాబట్టి, అందరూ నన్ను తప్పు పడుతున్నారు కాబట్టి, ఇక వాళ్ళు చెప్పినట్లుగానే జరగనిమ్మని చాలామంది పాపాల్లో కూరుకుపోతూ ఉన్నారు. ఇతరుల కోసము చాలామంది వారి జీవితాలని పాపానికి దాసోహంగా చేస్తూ ఉన్నారు. లేదు, ఈ పాప జీవితం నాకు వద్దు అని విడిచిపెట్టి తిరిగి రాగలిగిన వాళ్ళే నిజమైన క్షమాపణ పొందగలుగుతారు. యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు, మార్గము సిద్ధపరచుడి అని చెప్తున్న దేవుడు నీ యొక్క జీవితంలో ఆయన యొక్క క్షమాపణ పొందాలని కోరుతున్నాడు. రెండవదిగా, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినట్లయితే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. స్వస్థత కొరకైన సిద్ధపాటు ఆమెలో మనకు కనిపిస్తుంది. చాలామంది అడగవచ్చు, స్వస్థత కొరకు సిద్ధపాటు అవసరమా అంటే, అవును, మనము మన జీవితాల్లో ఈ విషయాలను నమ్మాలి. ఈనాడు చాలామంది దేవుని దగ్గర నుంచి స్వస్థత వస్తుందంటే నమ్మలేని పరిస్థితులు ఉంటూ ఉన్నారు. ప్రియులారు, ఒక విషయాన్ని ఆలోచించండి, వైద్యులు చికిత్స చేస్తారు కానీ దేవుడు మాత్రమే నయం చేస్తాడు, స్వస్థపరుస్తాడు. దేవుని యొక్క కృప లేకపోతే ఎలాంటి ఖరీదైన మందులు వాడినా మనం ఎంతమాత్రం కూడా స్వస్థత పొందలేం. అలాగని చెప్పి మందులు వాడొద్దని కాదు ఇక్కడ ఉద్దేశం. నీవు ఎన్ని మందులు వాడినా సరే దేవుని యొక్క సెలవు లేకపోతే, దేవుడు స్వస్థత ఇవ్వకపోతే స్వస్థత ఉండనే ఉండదు. అందుకే ఈ యొక్క సహోదరి గురించి లూకాసు వార్తలో మనం చదువుతున్నాం. లూకాసు వార్త 8:40-48 వరకు, మార్కు వార్త 5:25-34 వరకు ఈ సహోదరి గురించి మనం చదువుతాం. ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్న ధనాన్నంతటిని కూడా ఆమె ఖర్చు చేసింది. ఆమె ఎన్నో తెప్పలు పడిందని లేఖనాల్లో మనం చదువుతున్నాం. ఎన్ని చేసినప్పటికీ ఆమె విడుదల పొందలేదు. అలాంటి పరిస్థితిలో ఆమె యేసు ప్రభు యొక్క స్వస్థతను గురించి విని ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం. ఆమె వినిన పరిస్థితి మొదలుకొని ఆమె తనను తాను స్వస్థత కొరకు సిద్ధపరచుకుంటూ ఉన్నది. ఇది నాన్ని, నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటను జాగ్రత్తగా వినాలని నేను నిన్ను కోరుతున్నాను. స్వస్థపరిచే దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆ స్వస్థత మనలోనికి రావాలంటే మనలో ఉన్న సిద్ధపాటు చాలా ముఖ్యమైనది అని మనం గుర్తించాలి. మనము ఆ స్వస్థత కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అది చాలా అత్యవసరమని మనం గుర్తించాలి. యేసు ప్రభు స్వస్థపరచువాడు, ఆయన విడిపించేవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈమె యొక్క మనస్సుని పరిశీలించినట్లయితే, అప్పటికే చాలామంది వైద్యుల దగ్గరికి ఆమె వెళ్ళింది, ఎన్నో చికిత్సలు ఆమె పొందింది, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు ఆమె విన్నది. ఒకవేళ ఈ యొక్క వ్యాధికి ఇక నీకు విడుదల లేదు, నీవు మరణ పర్యంతము ఇంక ఇదే పరిస్థితిలో ఉండాలి అని ఒకవేళ రకరకాలైనటువంటి నిర్ధారణలు ఆమెకు ప్రకటించబడి ఉండొచ్చు. ఆమె యొక్క మనసులో ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు. ఆమె మనసులో ఎన్నో అడ్డుబండలు ఉండొచ్చు. ఇక ఈ యేసు ప్రభు ఏం చేయగలడు అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి కూడా ఆమెలో కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ
ఆమె యేసు ప్రభు గురించి వినినది మొదలుకొని యేసు ప్రభువును నమ్మడం ప్రారంభించింది. ఆమె తనలో తాను అనుకున్నది అని లేఖనాల్లో మనం చదువుతున్నాం. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టిన మాత్రము నేను బాగుపడదనని తనలో తాను అనుకునేను. ఆమె తన యొక్క మనస్సులో స్వస్థతను చూస్తుంది. ఎలాగానంటే మందుల ద్వారా, లేకపోతే లోక సంబంధమైన ట్రీట్మెంట్స్ ద్వారా కాదు, కానీ దేవుని యొక్క సృష్ట్యాతీతమైన శక్తి. దేవుడు అద్భుతమును చేయగలడు. అదే ఆమె యొక్క మనస్సులో మారుమ్రోగుతున్న ఒక సందేశం. దేవుడే అద్భుతమును చేయగలడు. అద్భుతాలను దేవుడు చేయగలడు. ఆయన ఆశ్చర్యకార్యాలను చేయగలడు. ఆయన వస్త్రపు చెంగు తాకితే నాకు గొప్ప విడుదల. ఆమె విశ్వాసంతో తన మనస్సుని స్వస్థత వైపు, దేవునిలో నుండి వచ్చే స్వస్థత కొరకు సిద్ధపరచుకునేనట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఎప్పుడైతే తాను సిద్ధపరచుకున్నటువంటి విశ్వాసం ద్వారా వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని తాకిందో, యేసు ప్రభువుల నుండి ప్రభావము ఆమెలోనికి వచ్చి గొప్ప విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆమెను పిలిచి ఆమెకి ఏం జరిగిందో అందరికీ చెప్పేలాగా ఆమెను ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకుంటాం. దేవుని బిడ్డ, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క కార్యము నీలో జరగడానికి నీ సిద్ధపాటు ఎంత ప్రాముఖ్యమైనదో ఈ లేఖనాల్లో నుండి మనం మరొకసారి గుర్తించవచ్చు. అలాగే మూడవదిగా, విడుదల కొరకైనటువంటి సిద్ధపాటు. హన్నా అనేటువంటి స్త్రీ, ఈమె గురించి మనం లేఖనాల్లో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుతాం, 2వ అధ్యాయంలో కూడా చదువుతాం. ఆమె పిల్లలు లేని పరిస్థితిలో, అందరి చేత అవమానించబడుతున్న పరిస్థితిలో, తన ఇంటిలోనే తన యొక్క వైర్యగు పెనిన్నాతో ఎన్నో బాధలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా కృంగిపోయే అనుభవాలు ఆమె జీవితంలో ఉన్నాయి. ఆమె చుట్టూ కూడా హేళన చేసేవాళ్ళు ఆమెకున్నారు. ఈనాడు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరు కూడా హేళన చేయడానికి ముందుకు వస్తారు. బాధలో వారు ఉండి బాధపడుతూ ఉంటే వారిని మరింత బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలాంటి పరిస్థితిలో తనకున్న బాధ అంతటితో కూడా దేవుని ఆలయానికి ఆమె వెళుతూ ఉంది. ప్రియులారా గమనించండి, హన్నా ఎన్నోసార్లు దేవుని ఆలయానికి వెళ్ళింది, కానీ ఆ దినాన్ని దేవుని విడుదల కొరకు తన్ను తాను సిద్ధపరచుకుంది. అంతవరకు కేవలం అడిగే స్త్రీగా ఉంది మాత్రమే, కానీ ఇప్పటి నుంచి పొందుకునే స్త్రీగా తనను తాను ఒక రూపాంతరంలోనికి తీసుకుని వస్తుంది. ప్రిల్లర్ ఈ విషయాలు మనం గమనించాలి. ఆమె ఆ దినాన్ని తన యొక్క వేదన అంతా కూడా ప్రభు సన్నిధిలో కుమ్మరించింది. తనలో ఇక ఏమాత్రము కూడా దుఃఖము మిగిలి లేకుండా ఆమె దేవునికి అప్పగించింది. ఇక్కడ ఏం చేస్తుంది ఆమె అని మనం ఆలోచిస్తే, దేవుడు తప్ప ఎవరో నా కార్యం చేయలేరు అని మాత్రమే కాకుండా, దేవుడే నాకు గొప్ప కార్యం చేయగలడనే ధైర్యాన్ని ఆమె పొందింది. దేవుని మహిమను చూడాలని నీ జీవితంలో నువ్వు ఆశపడుతున్నావా? నా ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఇలాంటి ఒక గొప్ప అద్భుతాన్ని చూడాలనుకుంటున్నావా? నేను నీకు చెప్తూ ఉన్నాను, ఏసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. నిన్ను 10 మంది అవమానించినా, నీవు అందరిలో అవమానించబడినా సరే, నీ అవమానాన్ని నాట్యంగా దేవుడు మార్చివేయబోతున్నాడు. కానీ నీవు దాని కొరకు నీ మార్గాన్ని సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఆమె సిద్ధపరచుకుంటున్నటువంటి మార్గం ఏంటంటే, విశ్వాసముతో పాటు దేవుని యందు నిరీక్షణను కలిగి ఉంటున్నట్లుగా చూస్తున్నాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ విశ్వాసము ద్వారా స్వస్థత కొరకు తను తాను సిద్ధపరచుకుంటే, హన్నా అనేటువంటి ఈ యొక్క సహోదరి విశ్వాసము నిరీక్షణ కూడా కలిగి ఆమె ఒక గొప్ప మనవి చేస్తుంది. దేవుని సన్నిధిలో ఒక గొప్ప మొరుక్కుబడి చేస్తుంది. ప్రభువా, నీవు నాకు కుమారుని అనుగ్రహించినప్పుడు ఆ కుమారుని నేను నీకు సమర్పిస్తాను. విశ్వాసము నిరీక్షణ రెండు కూడా కలిపి అద్భుతమైన సిద్ధపాటు ఆమె కలిగి ఉంటున్నది. దేవుని బిడ్డారా, మనము ఆ యొక్క సహోదరి యొక్క జీవితంలో చూస్తే, ఆమె నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అని లేఖనంలో చదువుతున్నాం. ఏం జరిగింది హన్నాకు అంటే, తన హృదయాన్ని దేవుని యొక్క మహిమను పొందుకునే ఒక విధానంలోకి సిద్ధపరచుకుంది. ఆమె అప్పటి వరకు వచ్చిన ప్రతిసారి దుఃఖంతోనే తిరిగి వెళ్ళేది, కానీ ఈసారి మాత్రం దుఃఖాన్ని విడిచిపెట్టి గొప్ప నిరీక్షణతో వెళుతుంది. ఒకవేళ హన్నాను చూసి నీవింత సంతోషంగా ఉన్నావు, ఏంటి కారణం అని అడిగితే ఆమె ఒకవేళ ఇలా జవాబు చెప్పొచ్చు. 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా, యెహోవా వల్ల నాకు గొప్ప బలము కలిగాను, దేవుడే నాకు గొప్ప బలమిచ్చాడు. నా నిందల మధ్యలో, అవమానాల మధ్యలో నా మార్గాన్ని నేను ప్రభు కొరకు సిద్ధపరచుకున్నాను. దేవుని బిడ్డలారా, ఒక్క బిడ్డ కూడా లేకుండా బాధపడిన హన్నాను దేవుడు ఆశీర్వదించి 6 బిడ్డలకు తల్లిగా ఆమెను చేసి ఉన్నాడు. ఎంతో గొప్ప
ఆశీర్వాదము. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిద్దాం. నీ మార్గమును దేవుని కొరకు నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ మార్గాన్ని దేవుని కొరకు నువ్వు సిద్ధపరచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన సిద్ధపాటు ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్, రెండవ రాకడ కొరకు నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ఈ లోకంలో దేవుని మహిమ నీలో కనపరచడానికి ఎలా నువ్వు సిద్ధపడతావు, అంతకన్నా ఎక్కువగా యేసయ్య నీ రెండవ రాకడలో ఎత్తబడట కొరకు నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానని మనం అందరం కూడా సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండగా దేవుడు మన యొక్క సిద్ధపాటును కోరుతూ ఉన్నాడు. అన్నాడు యెషయా గ్రంథంలో ప్రభువు మనకు సెలవిచ్చినట్లుగా ఆయన వచ్చే ఈ యొక్క సమయంలో లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు అవన్నీ కూడా కరిగిపోవాలి, అవన్నీ కూడా సమము చేయబడాలి, వంకరగా ఉన్న మార్గాలు అవి చదును చేయబడాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. మన జీవితంలో ఇంకా దేవుడు మన దగ్గరికి రావడానికి, మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఏ ఆటంకాలు ఉన్నాయో మనం పరిశీలించుకొని ఈ దినాల్లో ప్రభువా నా మార్గాన్ని నీ కొరకు సిద్ధపరచుకుంటున్నానని మనం చెప్పగలిగితే దేవుని మహిమను మనం తప్పకుండా చూస్తాం. ప్రియులరా, ఈ దినాన్ని దేవుడు మనతో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. నీ మార్గాన్ని నీవు దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. దేవుని కార్యం నీలో కనబడాలంటే నీ బాధ్యత కూడా ఉన్నది. నీవు ఎప్పుడైతే నీ యొక్క భక్తితో, నీవు దైవికమైనటువంటి విధేయతతో ఆయనకి లోబడతావో, నిన్ను నీవు సిద్ధపరచుకుంటావో దేవుని కొరకు, దేవుని మహిమ నీలో బహు బలముగా బయలుపరచబడుతుంది. చాలామంది సిద్ధపాటు లేకపోవడం వల్ల ఒకసారి దేవుని మేలు అనుభవించి కూడా చాలామంది దేవునిలో నుండి తొలగిపోయిన పరిస్థితులు. కారణమేంటి? సరి అయిన సిద్ధపాటు లేదు. దేవుని కొరకు వారి హృదయాల్ని సరిగా సిద్ధపరచుకోవటం లేదు. అందుకే మనలో దేవుని మహిమ కనబడాలంటే దేవుని కొరకు మన మార్గాలను సిద్ధపరచుకుందాం, మన జీవితాలను సిద్ధపరచుకుందాం. క్షమాపణ కొరకు ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తనను తాను పశ్చాత్తాపంతో సిద్ధపరచుకున్నాడు, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ స్వస్థత కొరకు విశ్వాసంతో తనను తాను ఎలాగైతే సిద్ధపరచుకుందో, హన్నా అనేటువంటి సహోదరి విశ్వాసము నిరీక్షణతో తన యొక్క అద్భుతం కొరకు తనను తాను ఎలా సిద్ధపరచుకుందో, మనం కూడా అలాగే మన యొక్క జీవితాల్ని ఆయన రెండవ రాకడలో ఎత్తబడుట కొరకు సిద్ధపరచుకుంటూ దేవుని యొక్క మేలుని ఈ భూలోకంలో అనుభవించాలని, అదే రీతిగా పరలోకంలో దేవుని మహిమపరిచే వ్యక్తులుగా మనం మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ దినాన్ని మీరు ఎలాంటి వేదనలో ఉన్నా, ఎలాంటి శ్రమలను ఉన్నా ఒక్క విషయాన్ని మర్చిపోద్దు, దేవుడు పక్షపాతి కాడు. నీలో దేవుడు తన మహిమను బయలుపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ చుట్టూ అనేక మంది నువ్వు చూస్తూ ఉన్నావు, వారిని చూసి ఒకవేళ నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో, వారందరూ మంచి కార్యాలు పొందుతున్నారు, నేనేమీ పొందలేకపోతున్నా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీలో దేవుని మహిమ బహుబలముగా బయలుపరచబడబోతుంది. నీ మార్గాన్ని సిద్ధపరచడం నేర్చుకో. దేవుని కొరకు నీ మార్గాల్ని సిద్ధం చేయి. నీ దగ్గర దేవుని యొక్క శక్తి కనబడడానికి నీ హృదయాన్ని లోపరచు. గర్వాన్ని విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టి నిరీక్షణతో దేవుని వైపు మనం చూడగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. నమ్మండి, దేవుని యొక్క మహిమ తప్పకుండా మీలో బయలుపరచబడబోతుంది. ఇది నన్ను మీ కొరకు నేను ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ యొక్క సందేశాన్ని శ్రద్ధతో విరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, నీ కొరకు మా మార్గాలు ఎలా సిద్ధపరచుకోవాలి, మా జీవితాలు ఎలా సిద్ధపరచుకోవాలి మాతో మాట్లాడుతున్నావు. ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో బాధలో, వేదనలో, దుఃఖంలో ఉండి దేవా మనస్సును స్థిరపరచుకోలేని మా ప్రియ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి మనస్సులను బలపరచండి ప్రభువా, వారి మనస్సులను స్థిరపరచండి, నీ మీదే ఆనుకోవడానికి సహాయం దయచేయండి. తప్పిపోయిన కుమారుడు తన మనస్సును సిద్ధపరచుకున్నట్లుగా, ఆ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తన మనస్సును సిద్ధపరచుకున్నట్లుగా, హన్నా తన మనస్సును సిద్ధపరచుకున్నట్లుగా, మేము కూడా మా యొక్క మార్గములను నీ కొరకు సిద్ధపరిచే గొప్ప కృప మాకు దయచేయండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రియ బిడ్డలు ఉన్న ప్రతి సమస్యల నుండి వారిని విడిపించి నీలో సంతోషం, ఆనందం పొంది నీ రక్షణలో ముద్రించబడే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేసి మహిమ పొందమని యేసు నామములే ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసునామ సంపూర్ణ విజయము, అపవాది కలిగినంత నాశనం కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్. ప్రే ఫర్ జెరూసలేం, ప్రే ఫర్ జెరూసలేం, pray for Jerusalem, pray for Jerusalem. Shalom. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనకాయని ప్రేమించు వారందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడేండి నడిపించను గాక. ఆమెన్. హల్లెలూయా. పాపుల రక్షకునికి జై, రోగుల వైద్యునికి జై, పరిశుద్ధాత్మనిచ్చు ప్రభువుకు జై, త్వరలో రానున్న మహారాజుకు జై, బులోయేసు మహారాజుకి జై, బులోయేసు మహారాజుకి జై. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.